పెందుర్తి సమాజంలో 70% పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏకతాటి పైకి వచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆ సంఘం రాష్ట్ర జేఏసీ ఆకాంక్షించింది. సుజాత నగర్ ఆర్కే ఫంక్షన్ హాల్లో రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రాష్ట్ర సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 26 జిల్లాల నుండి 26 మంది సభ్యులను నూతనంగా సంఘంలోకి ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇందుపూడి సుధాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కస్తూరి గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు కేతా శ్రీనివాసరావు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇందుపూడి సుధాకర్ మాట్లాడుతూ 2005లో ఏర్పడిన ఈ సంఘం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ 5 లక్షల సభ్యత్వానికి చేరుకుందన్నారు. సంఘాన్ని 10 లక్షల సభ్యత్వానికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల వద్ద జేఏసీ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా తక్షణం అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. వేదిక ముందు ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే కార్యవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే సన్మానం చేసి ఈరోజు సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యవర్గం తరపు నుంచి ముఖ్యులు వాళ్ళందరూ ఏంటంటే ఎంప్లాయీస్ కి ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళందరినీ కూడా సమస్యలన్నీ పరిష్కరించి ఒక దాటి మీద వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సభ్యులందరూ కూడా ఒకే దాటి మీద ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా మన చైర్మన్ అయినటువంటి కేతా శ్రీనివాసరావు గారికి, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క జేఏసీ నాయకులకు, నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. అలాగే నా పేరు ఇందుపూడి సుధాకర్. నాకు జేఏసీ స్టేట్ సెక్రటరీ జనరల్ కొత్తగా బాధ్యతని ఇవ్వబోతున్నారు. ఇంతటి బాధ్యతని కల్పించిన మన స్టేట్ చైర్మన్ అయినటువంటి కేతా శ్రీనివాసరావు గారికి, అలాగే వివిధ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి నా మనస వాచ కర్మ శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లో ఉన్న